హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ ఈరోజు వచ్చేసి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చెప్తానండి నన్ను కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలక్క అనేసి అలాగే కొంతమంది మనం ఆన్లైన్లో క్లాత్లు పంపిస్తూ ఉంటాం కదా స్టిచ్చింగ్కి అంటే నాకనే కాదు ఎవరికైనా కొంతమందికి మెజర్మెంట్స్ ఎలా ఇవ్వాలో తెలియదు సో ఎలా తీసుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు అనమాట అడిగినప్పుడు మాకు ఇట్లా తెలియదు అని చెప్తారు సో వాళ్ళందరి కోసం ఈ వీడియో ఫస్ట్ అయితే మనం షోల్డర్ టు ఫ్లోర్ లెంత్ అనమాట ఇది వచ్చేసి బాడీ ఫుల్ లెంత్ సరే మనం ఏ డ్రెస్ కుట్టినా ఇలా ఫుల్ లెంత్ తీసుకోవాలి ఫస్ట్ లెహెంగాస్కి కానీ ఫ్రాక్స్కి కానీ అయితే ఇక్కడ మనం నడుము దగ్గర చూడండి క్రాప్ టాప్ కానీ లెహెంగాకి మనం పట్టి వేసినా కానీ లేదా ఎలాస్టిక్ వేసినా కానీ నడుము దగ్గర నుంచి ఇలా కిందకి తీసుకుంటాం అనమాట ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసి మనకి లెహెంగా లెంత్ కానీ ఫ్రాక్ లెంత్ కానీ కిందకి ఇలాగా అదే మనం బాడీకి జుబ్బా కానీ అలా వేసుకుంటే ఇలా జుబ్బా ఎంత సైజ్ వేసుకుంటామో అట్లా ఇప్పుడు మొత్తం టోటల్ లెంత్ ఫార్టీ ఉందనుకోండి ఒక టెన్ ఇంచెస్ పైకి ఈ పాటలో మనం జుబ్బా లాగా అంటే పిల్లలకి లెహంగా జారిపోకుండా కుట్టుకుంటాం కదా సో అలా కుట్టుకోవడానికి ఇక్కడికి మనం అది వదిలేసి మిగతాది లెహంగాలో పెట్టుకోవాలి అలా చూసుకోవాలన్నమాట ఈ మొత్తం షోల్డర్ టు ఈ ఫ్లోర్ లెంత్లో మనం అలా డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఓన్లీ అయితే మాత్రం నడుము దగ్గర నుంచి కిందకి ఇట్లా పెట్టుకుంటే మనం ఎక్కడి నుంచి అయితే లెంత్ తీసుకోవాలనుకున్నా అక్కడికి ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది లెంత్ సో అలాగే నడుము లేదు నడుము విడత అన్నమాట ఇట్లా ఏదైతే ఉంటుందో ఆ నడుము విత్ చుట్టూ రౌండ్ ఇట్లా తీసుకోండి దాన్ని ఇట్లా టైట్గా బిగిచ్చి తీసుకోవద్దు ఎప్పుడైనా మనం ఇట్లా టేప్ తిప్పితే ఫ్రీగా మూవ్ అవ్వాలి చుట్టూ అట్లా తీసుకోవాలి కొంచెం లూజ్గా ఉండేటట్టు ఇలా నడుము విర్తి తీసుకోవాలి అయితే లెహెంగాస్ కానీ ఫ్రాక్స్ కుట్టినప్పుడు మనం ఎగ్జాక్ట్ ఇట్లా తీసుకోము నడుము విడుతు కంటే ఒక టూ త్రీ ఇంచెస్ ఖచ్చితంగా లూజ్ తీసుకుంటాము ఆ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎగ్జాక్ట్ నడుము విడుతు తీసుకుంటే మీకు పైకి అసలు ఎక్కదనమాట సో కంపల్సరీ ఒక త్రీ టూ త్రీ ఇంచెస్ వరకు మనం లూజ్ తీసుకుంటాము ఉన్న నడుం విడుతు మీద అలాగే ఇప్పుడు మనం బ్లౌజ్ కుట్టుకోవాలనుకున్నాం అది షార్ట్ బ్లౌజా ఫుల్ బ్లౌజా అనేది ఒకసారి చూడండి బ్లౌజ్ ఇక్కడ ఈ టీషర్ట్ మీద మనం ఇట్లా షోల్డర్ మించి కిందకు పెట్టినప్పుడు మనకి ఎంత లెంత్ కావాలి అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి షార్ట్ బ్లౌజ్కి కావాలా లేదా మీడియం బ్లౌజా లేదా ఫుల్ బ్లౌజ్ మాకు కొంచెం లెంతీగా కావాలంటే ఇక్కడ చూసుకోండి మీ పాప ఉన్న హైట్కి మీకు ఎక్కడ దగ్గరికి అవసరం అవుతుందో అక్కడికి మొత్తం మెజర్మెంట్స్ మీరు నోట్ చేసుకోండి అలాగే ఇలాగ షోల్డర్ అనమాట ఈ చివరి నుంచి ఈ చివరి దాకా తీసుకోండి అయితే షోల్డర్ చేసే తీసుకునేటప్పుడు చిన్న మిస్టేక్స్ ఏం జరుగుతుంటే ఎగ్జాక్ట్ మొత్తం తీసుకున్నాం అనుకోండి చాలా పెద్దది వస్తుంది కుట్టినప్పుడు ఎప్పుడైనా షోల్డర్ తీసుకున్నప్పుడు మీకు మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరికి తీసుకున్నప్పుడు వచ్చిన దాంట్లో నుంచి ఒక టూ ఇంచెస్ మనం తగ్గించుకోవాలి ఇప్పుడు ఇక్కడ ట్వల్వ్ ఇంచెస్ వచ్చింది నాకు మొత్తము బట్ మనం టెన్ ఇంచెస్ షోల్డర్ తీసుకోవాలి అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి అలాగే ఇట్లా చెస్ట్ పాయింట్ అనమాట ఇది కూడా అంతే అండి గట్టిగా లాగి తీసుకోకూడదు మనము జస్ట్ ఇట్లా తిప్పితే మనకి ఇట్లా మూవ్ అవ్వాలన్నమాట అంటే ఒక హాఫ్ ఇంచ్ వన్ నుంచి లూజ్ ఉన్నట్టే పట్టుకోవాలి మనం ఇది ఎప్పుడైనా టైట్గా పట్టుకోకూడదు అలాగే ఇలా మిడిల్ నడుము దగ్గర అలాగే తీసుకోవాలి ఎందుకంటే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇక్కడ కూడా కింద ఎందుకంటే పొట్ట ఉంటుంది పిల్లలకి కొంచెం లావుగా ఉంటారు సో మనం పైనదే కింద తీసుకుంటే సరిపోదన్నమాట అలాంటప్పుడు ఇక్కడ పొట్ట దగ్గర కూడా ఒకసారి చెక్ చేసుకొని ఎంత విడుతుందో మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది బ్లౌజ్కి అనమాట మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇట్లా అప్పర్ చెస్ట్ లోయర్ చెస్ట్ మొత్తం తీసుకోవాలి అలాగే ఇలాగా ఆర్మ్ హోల్ అనమాట ఇలా సంఖ చుట్టూ ఇట్లా టేప్ పెట్టుకోండి ఎంత వచ్చిందో నోట్ చేసుకోండి అది ఆర్మ్ హోల్ అలాగే హ్యాండ్ లెంగ్త్ అనమాట సారీ నెక్ నెక్ ఎలా తీసుకోవాలంటే ఎప్పుడైనా మనం క్రాస్గా తీసుకోవాలి షోల్డర్ మీద నుంచి నెక్కి క్రాస్గా నెక్ తీసుకోవాలి మనము అప్పుడు మనకు నెక్కి ఎంత లెంత్ అనేది అర్థమవుతుంది అది చూసుకొని మనం కిందక ఎంత అనేది మనకి ఓకే ఇక్కడికైతే సరిపోతుంది లేదా ఇంకొంచెం దించుకోవాలనేది మీకు అర్థమవుతుంది ఎన్ని ఇంచెస్ పెట్టుకుంటే వస్తుంది అనేసి అలా మీరు నోట్ చేసుకోండి అలాగే హ్యాండ్ లెంత్ షార్ట్ హ్యాండ్ అయితే ఇట్లా చూసుకోండి ఒక త్రీ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ ఇట్లా లెంత్ తీసుకొని మార్క్ చేసుకోండి అలాగే హ్యాండ్ లూజ్ ఎక్కడికైతే మీరు లెంత్ పెట్టాలనుకున్నారో అక్కడ హ్యాండ్ లూజ్ తీసుకోండి అలా కాదు మీరు ఇట్లా త్రీ బై ఫోర్త్ ఇట్లా దాకా కింద దాకా తీసుకోవాలంటే ఫస్ట్ లెంత్ తీసుకోండి ఇట్లాగా ఎలాగో మనం ఆర్మహోల్ తీసుకున్నాం కాబట్టి హ్యాండ్ లూజ్ తీసుకోండి ఈ చివరిన ఎక్కడైతే మనం లెంత్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇలా హ్యాండ్ లూజ్ తీసుకోవాలి ఒకవేళ మీరు ఫుల్ లెంత్ హ్యాండ్ పెట్టుకోవాలనుకుంటున్నారు ఫస్ట్ హ్యాండ్ లెంత్ తీసుకోండి ఇలా ఎగ్జాట్ అనమాట ఇవన్నీ మళ్ళీ మనం ఫోల్డింగ్లు వాటికి ఎక్స్ట్రా మీరు కుట్టేవాళ్ళు తీసేసుకుంటారు అయితే ఈ ఫుల్ లెంత్ హ్యాండ్స్కి ఇట్లా మనం పైనుంచి కింద దాకా అక్కడక్కడ ఇట్లా మెజర్ చూసుకోవాలన్నమాట హ్యాండ్ లూజు మనం ఇట్లా చేతులు ఎత్తినప్పుడు మూవ్ అవ్వడానికి ఈజీగా ఉండే విధంగా మనము హ్యాండ్కి ఈజీగా ఉండేటట్టు ఇట్లా పైనుంచి అక్కడక్కడక్కడ హ్యాండ్ లూజులు మొత్తం మనం తీసుకోవాల్సి ఉంటుంది ఇలా మనం ఒకవేళ షార్ట్ ఫ్రాక్ తీసుకున్నాం అనుకోండి కొంచెం బాడీ అనేది చిన్నగా ఉంటుంది లెంత్ కూడా తక్కువ ఉంటుంది కదా బాడీని కూడా మనం షార్ట్కి తీసుకోవాలి ఇక్కడ కింద బా బాటం పార్ట్ కూడా షార్ట్కి తీసుకోవాలి చూడండి ఇట్లా ఈ కాళ్ళ దగ్గర ఎంత లెంత్ కావాలనేది మనం చూస్ చేసుకోవాలి ఒకవేళ బాగా నీ వర్క్ కావాలా నీకంటే కింద ఒక టూ త్రీ ఇంచెస్ కావాలనేది చూసుకొని మీరు నోట్ చేసుకోండి మెజర్మెంట్ దాన్ని బట్టి మీరు ఫ్రాక్ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా సింపుల్గా కానీ మీరు తీసుకొని పిల్లలకి ట్రై చేయండి చాలా ఈజీగా వస్తాయి మీకు మెజర్మెంట్స్ పెద్ద తేడా ఏం రాదు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డిఫరెంట్ మోడల్స్కి మెజర్మెంట్స్ కావాలన్నా డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కుట్టాలన్నా నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను వీడియో ట్రై చేయడానికి ట్రై చేస్తాను